తిరుమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వస్తిగృహాలపై పట్టణ పోలీస్ సిఐ వెంకటేష్ తనిఖీలు నిర్వహించారు. ఆలయానికి సంబంధించిన నందీశ్వర తదితర వస్తిగృహాలు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో భక్తుల వివరాలు సరిగా లేకపోవడం, ఆధార్ కార్డులు లేకపోవడంపై ఆలయ సిబ్బందిపై మండిపడ్డారు. రానున్న సమ్మక్క సారలమ్మ జాతర, మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తుల భద్రత కల్పించడం నిమిత్తం తనిఖీలు చేయడం జరుగుతుందంటూ అధికారులు తెలిపారు. రాజేశ్వర స్వామి టెంపుల్ సంబంధించినటువంటి నందీశ్వర లోపల చెక్కింగ్ చేయడం జరిగింది. మనకు రాబోయే మేడారం ఉంది, తర్వాత శివరాత్రి కూడా ఉంది కాబట్టి సెక్యూరిటీ పర్పస్ చెక్ చేద్దామని చెప్పి టెంపుల్ వరకు మినిమం కమ్యూనిట్ చేసే ఏదైతే అది చేయాల్సిందిగా సీసీ కెమెరాలు పెట్టవలసిందిగా చెప్పడం జరిగింది. మేము ఇక్కడ అబ్జర్వేషన్ డాక్టర్స్కి కొన్ని ఆధార్ కార్డు రాబోయే పబ్లిక్ రాబోయే ఎందుకంటే సమ్మక్క కారణం కాబట్టి పబ్లిక్ చూస్తే ఇవన్నీ సెక్యూరిటీ వచ్చే భక్తులు కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అండ్ కోవిడ్ దృష్ట్యా కూడా అందరూ కూడా మాస్కులు ధరించారు, చాలామంది మాస్కులు పెట్టుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి, ఫ్రెండ్ కూడా వేయడం జరుగుతుంది.